విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి బుధవారంతో 1000 రోజులు పూర్తి చేసుకుంది. కేంద్రం విశాఖ ఉక్కును విక్రయిస్తామని స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత కార్మిక సంఘాలు 2021 ఫిబ్రవరి 12 నుంచి ఐక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. విశాఖపట్నం కూర్మన్నపాలెంలో విశాఖ ఉక్కు ఆర్చ్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో దీక్షలు ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ అని, దీనికి సొంత గనులు కేటాయించాలని డిమాండ్ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ వలన ప్రత్యక్షంగాను పరోక్షంగాను 100,000 మందికి ఉపాధి కలుగుతుందని, దేశం మొత్తం మీద విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్న సౌకర్యాలు ఏ కర్మాగారానికి లేవని పోరాట కమిటీ పేర్కొంది. దిగుమతులు ఎగుమతులు కోసం రైలు మార్గం సముద్రపు మార్గం ఉన్నాయని పోరాట కమిటీ పేర్కొంది. ఈ సందర్భంగా టీడీపీ నేతలు బండారు సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఏపీ హైకోర్టు చీజే ముందు నేను ఆర్గ్యుమెంట్స్ చేశాను, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, దాన్ని ఎలా అమ్మకూడదు అని. 15 నిమిషాలు 4,000 కోట్లు డొనేషన్ ఇస్తున్నాను, 42,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను విశాఖ ఉక్కు. విశాఖ పోరాట కమిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆధ్వర్యంలో జరగాలని మోదీ గారితో ఫైట్ చేస్తే, సెప్టెంబర్ 25 నా పుట్టినరోజుని మోదీ గారు మిత్రులు సెంట్రల్ మినిస్టర్ పరుషోత్తమ్ రూపాల గారు ఇదే విశాఖపట్నం వచ్చి ఎలక్షన్ వరకు ప్రైవేటైజేషన్ చేయమని అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయించారు. కానీ ఎలక్షన్ తర్వాత మరలా అమ్మేస్తారు వీళ్ళు. అందుకనే నేను ఎంపీగా నిలబడుతున్నాను. 6 లక్షల మంది బీసీలు, 4,20,000 మంది క్రైస్తవులు, 2 లక్షల మంది స్టీల్ ప్లాంట్ ఓటర్స్ ఒకటైపోయారు. జేడీ లక్ష్మీనారాయణ గారు నాకు మద్దతు ఇస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలన్న దృఢదీక్షతో కార్మికులు చేసిన ఉద్యమం ఇది కార్మికుల కోసం కాదు, యావత్ తెలుగు వారి కోసం. మా మిత్రులు పల్లా శ్రీనివాసరావు గారు అయితే ఆమ్లేజ్ పెట్టినారు. కేవలం ఈ ప్లాంట్ రక్షించుకోవాలన్న తాపత తప్ప ఏ రకమైన ఆలోచన మాకు లేదు. ఏ మాత్రం జగన్మోహన్ చిత్తశుద్ధి లేదు. మరి ఎవరికి అంట గారు రాజీనామా చేశారు, ఇప్పటివరకు ఆమోదించలేదు. అంటే తెలుగుదేశం పార్టీ ఆరు చంద్రబాబు టెంటకు వచ్చారు, ఏం జగన్మోహన్ ఇందిరా టెంటకి. అంటే తెలుగుదేశం విధానం మేనిఫెస్టో విశాఖను జాతీయం చేయాలి తప్ప ప్రైవేటీపరం చేయడానికి ఏనాడు మేము ఒప్పుకోం, అది మా పార్టీ మేనిఫెస్టో. నమస్కారం. కార్మికులు చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తరఫున వారికి మద్దతు తెలపడానికి ఇక్కడ రావడం జరిగిందండి. ఇందులో పెద్దలు గంటా శ్రీనివాసరావు గారు, మరో పెద్దలు బండారు గారు పాల్గొనడం జరిగిందండి. మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా కార్మికులు రోడ్డు మీదకి ఎక్కేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్లాంట్ పరిరక్షించారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, వాజ్పేయి గవర్నమెంట్ సెంట్రల్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అందులో ఆ రోజు వాళ్ళు ప్రైవేటైజేషన్ చేయడానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోవడం జరిగింది. 1,300 కోట్ల అప్పుని ఆ రోజు ఈక్విటీ కింద కన్వర్ట్ చేయడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఈ రోజు ఎలాగుందంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ప్లాంట్ని అదానికి అమ్మడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే 10% వాటర్ ఏదైతే గంగవరం పోర్ట్లో ఉందో ఆ గంగవరం పోర్ట్లో ఉన్నటువంటి వాటర్ని వీళ్ళు అమ్మారు. ఏలూరు ప్రజలకు, మా కస్టమర్లకు, మా సప్లయర్స్కు, మరీ ముఖ్యంగా మా స్టాఫ్కి మరియు మా వర్కర్స్కి విజయదశమి శుభాకాంక్షలు. ఫ్రమ్ మెగా బిల్డర్స్ అండ్ డెవలపర్స్, ABCD కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఏలూరు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో 2 తరాల నుంచి అపార్ట్మెంట్స్ మరియు కమర్షియల్ కాంప్లెక్స్లు ఇల్లు కట్టించి ఖాతాదారులకు సరసమైన రేట్లకు అందించడంలో ముందున్నాం. ప్రతి అపార్ట్మెంట్లో అందరికీ గాలి వెలుతురు పూర్తి వాస్తు అన్ని సౌకర్యాలతో మీకు అందిస్తున్నాము. నేటి కాలానికి అనుగుణంగా ఎలక్ట్రికల్ బైక్లు, కార్లు ఛార్జింగ్ పెట్టుకోవడానికి మరియు జనరేటర్ సౌకర్యం కలదు. ముందుగా సంప్రదిస్తే మీ అభిరుచులకు అనుగుణంగా ఫ్లాట్ అందిస్తాం. మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఖాతాదారులకు, కార్మికులకు అందరికీ దసరా మరియు విజయదశమి శుభాకాంక్షలు. మీ సొంత
ఇంటి కోసం వెంటనే సంప్రదించండి మెగా బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ABCD కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఫోన్ నంబర్ 8688354889.